అందరికీ హాయ్. తెలంగాణలో ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. సో ఈ డిసిషన్ అనేది చాలా వరకు స్టూడెంట్స్కి ఫేవర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్కి. ఏంటంటే ఇంతకుముందు ఇప్పటివరకు మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్లో 6 సబ్జెక్ట్స్ ఉంటే కనుక 11 పేపర్స్ అయితే ఎగ్జామ్ జరిగేది. ఓకేనా, సో ఇప్పుడు ఇది కోవిడ్ కారణంగా 6 సబ్జెక్ట్స్ కి 6 పేపర్స్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ డెసిషన్ వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 11 పేపర్స్ పెట్టడం మేలా లేకపోతే 6 సబ్జెక్ట్స్ కి 6 పేపర్స్ పెట్టడం మేలా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే ఓన్లీ 10th క్లాస్ అనే కాదు, ఇంటర్ లేకపోతే ఎంసెట్, ఐసెట్ ఇలాగ మొత్తం ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో కవర్ చేస్తూ ఉంటాను. అలాగే జాబ్స్ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.